ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈడీ విచారణ కోసం ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి బయలుదేరి వెళ్లారు. ఈడీ విచారణకు హాజరవ్వాలా వద్దా అనే దానిపై రాత్రి నుంచి న్యాయ నిపుణులతో చర్చలు జరిపినట్లు సమాచారం. సుదీర్ఘ చర్చల తర్వాత విచారణకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈడీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ఇక తమ వాదనలు వినకుండా ముందస్తు ఆదేశాలు జారీ చేయొద్దంటూ సుప్రీంకోర్టులో ఇప్పటికే ఈడీ కేవియట్ పిటిషన్ వేసింది. మరోవైపు ఇవాల్టితో ముగియనున్న రామచంద్ర పిల్లయ్య కస్టడీ కవితను పిల్లయ్యతో కలిపి విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈడీ జారీ చేసిన నోటీసుల్లో ఈసారి వ్యక్తిగతంగా అన్న పదాన్ని ప్రస్తావించారని, ఈ పరిస్థితుల్లో కవిత ఇవాళ విచారణను ఎదుర్కోక తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. విచారణలో భాగంగా కవితను తమ కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్రన్ పిల్లయ్యతో పాటుగా ప్రశ్నించాలని భావిస్తోంది. అయితే కవిత విచారణపై మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ లైవ్ ద్వారా అందిస్తారు. టీఎస్ఆర్ చెప్పండి, ఈరోజు కవిత విచారణ ఏ విధంగా ఉండబోతోంది? కవిత, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ దర్యాప్తు విచారణకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈమె కవిత రెండోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. మొదటిసారి నెల 11వ తేదీన ఆమె మొదటిసారి ఈడీ హాజరయ్యారు. ఆ తర్వాత 16వ తేదీన ఆమెను విచారణకి హాజరు కమ్మన్నప్పటికీ ఆమె సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. తనకున్నటువంటి హక్కుల రీత్యా అదేవిధంగా ఇంటి దగ్గర నుంచి విచారించాలని కానీ ఇట్లా అనేక ముఖ్య అంశాలను ప్రస్తావిస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాని మీద 24వ తేదీన విచారణ చేపడతామని ఉంది. అందువల్ల అప్పటివరకు వాయిదా వేయమని చెప్పి కవిత కోరారు. కానీ 20వ తేదీన హాజరు కావాల్సిందేనని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ మేరకి నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్నటువంటి కవిత మంత్రులు కేటీఆర్ గాని, ఇతర సీనియర్ నేతలు, ఉదయం నుంచి ఎంపీలు కేశవరావు గాని, నామా నాగేశ్వరరావు, అదేవిధంగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ కూడా నివాసానికి చేరుకున్నారు. గత రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు ఇవాళకి ఈడీ విచారణకు హాజరయ్యే అంశం పైన అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు గాని, ఆమె తరపున ప్రతినిధి, గతంలో రెండవసారి విచారణకి కవిత తరపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి వాళ్ళు కోరినటువంటి డాక్యుమెంట్లు అందజేసిన భరత్, వీళ్ళందరూ కూడా ఇతర న్యాయ నిపుణులు వీళ్ళందరితో కూడా చర్చించారు. ఇవాళ ఈడీకి విచారణకి ఆమె హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ సస్పెన్స్ కొనసాగినప్పటికీ కొద్దిసేపటి క్రితమే ఎంపీలు కూడా రంజిత్ రెడ్డి వీళ్ళు మాట్లాడుతూ ఖచ్చితంగా కవిత విచారణకు హాజరవుతారు అని చెప్పి చెప్పడం జరిగింది. తాము ఈడీ విచారణకు భయపడేది లేదు, ఖచ్చితంగా ముందు నుంచి చెప్తున్నట్లు ఆమె దర్యాప్తు సంస్థలకు సహకరిస్తారనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి కవిత కూడా చేరుకున్నారు. దీంతో విచారణకు హాజరవుతారా లేదా అనే దాని సస్పెన్స్కి తెరపడినట్లే. మరోవైపు ఈడీ విచారణకు సంబంధించి వాళ్ళ ఏం జరగబోతుంది అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఒకవేళ మనకున్న సమాచారం ప్రకారం ఇవాళ గనక కవిత ఈడీ దర్యాప్తుకి ఖచ్చితంగా హాజరవుతారనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు భావించినాయి. ఒకవేళ ఆమె ఈ సుప్రీంకోర్టు కేసును ఉదహరిస్తూ మళ్లీ గనక ఇవాళ విచారణకు గైరహాజరైతే ఇంకొకసారి నోటీసులు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు అయితే ఇప్పుడు కవిత హాజరయ్యారు కాబట్టి దానికి సంబంధించి ఫర్దర్గా వాళ్ళు ఆశించినట్లుగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇవాళ కవిత విచారణకు హాజరవుతారనే అంచనాతో ఉన్నారు. ఆమె విచారణకు హాజరయ్యారు కాబట్టి ఇవాళ అనేక కీలక అంశాలపైన కవితను ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి నెల 11వ తేదీన హాజరైనప్పుడే ఆమెని ముందుగా ఒకరోజంతా దాదాపు 9 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను విచారించారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ, సౌత్ గ్రూప్ నుంచి ఏ రకంగా హోల్సేల్ వ్యాపారంలో సమీర్ మహేంద్ర కంపెనీలో 35% వాటా, ఏ అరుణ్ రామచంద్రన్ పిల్లై భాగస్వామిగా, ఆమె కవిత బినామిగా, ఇట్లాంటి ఆరోపణలు అభియోగాలు దర్యాప్తు సంస్థలు ఏవైతే మోపినాయో వాటికి సంబంధించి ఆమెను అరుణ్ రామచంద్రన్ పిల్లై మీకు ఎలా తెలుసు, ఆయనతో ఉన్నటువంటి పరిచయము, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఆమె తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. రెండో సెషన్లో భాగంగా ఆ రోజు అరుణ్ రామచంద్రన్ పిల్లైతో కలిపి
కవితను ప్రశ్నించాలనుకున్నప్పటికీ అది వీలు కాలేదు. మొన్న అరుణ్ రామచంద్రన్ పిల్లే కస్టడీ ముగిసి కోర్టులో హాజరుపరిచినప్పుడు కూడా ఈడీ తరపు న్యాయవాదులు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. తాము అరుణ్ రామచంద్రన్ పిల్లే కస్టడీని ఎందుకు కోరుతున్నాము పొడిగింపు అనే దానికి సంబంధిస్తూ కవితతోటి కలిసి విచారించాల్సింది. మొన్న విచారించాల్సి ఉన్నప్పటికీ అది విచారణ సాధ్యం కాలేదు కాబట్టి మళ్లీ కవితతోటి ఇతర కొంతమంది తోటి కలిసి విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి కస్టడీ పొడిగింపును కోరారు. ఇవాళ ఈ రోజు వరకు కూడా ఈడీ కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. కాబట్టి ఇవాళ అరుణ్ రామచంద్రన్ పిళ్ళై కవితని ఇద్దరిని కూడా కలిపి ప్రశ్నించే అవకాశం ఉంది. గతంలో రామచంద్రన్ పిళ్ళై ఏవైతే అంశాలు చెప్పారో ఆ అంశాల ఆధారంగా కవితని అరుణ్ రామచంద్రన్ పిళ్ళై ఇద్దరిని అదేవిధంగా 11వ తేదీన హాజరైనప్పుడు కవిత కూడా ఈడీ అధికారులు అడిగినటువంటి అంశాలకు సమాచారం ఇచ్చారు. కాబట్టి వీళ్ళిద్దరూ గతంలో ఇండివిజువల్ గా విచారణ జరిపినప్పుడు అరుణ్ రామచంద్రన్ పిళ్ళై కవిత ఇచ్చినటువంటి సమాధానాల ఆధారంగా వీళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టి ఇవాళ ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. కవిత దానికి సంబంధించి అనేక కీలకమైనటువంటి అంశాల గురించి కవిత ద్వారా సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం జరిగే అవకాశం ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు. ఇక కవిత అరెస్టుకు సంబంధించి కూడా రకరకాల ఊహాగానాలు ప్రచారాలు జరుగుతున్నప్పటికీ మనకి ఈడీ వైపు వర్గాల నుంచి ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆమె ఇప్పటికే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా తమకు తెలియకుండా ఎలాంటి ముందస్తు ఆదేశాలు కానీ చర్యలకు వెళ్లవద్దని చెప్పి సుప్రీంకోర్టును కోరుతూ వాళ్ళు కూడా కేవియట్ అఫిడవిట్ వేశారు కాబట్టి కేవియట్ పిటిషన్ వేశారు కాబట్టి 24వ తేదీ వరకు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చే వరకు కూడా కఠిన చర్యలకు ఉండే అవకాశం ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఓవరాల్ గా చాలా కీలకమైనటువంటి అంశాలు లిక్కర్ స్కామ్కి సంబంధించి, ఎందుకంటే అరుణ్ రామచంద్రన్ పిళ్ళయ్యే కవిత బినామీగా దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపుతున్నాయి. తమ విచారణలో భాగంగా ఆయన కూడా ఆ అంశాన్ని అంగీకరించారు. అదేవిధంగా విజయ్ బుచ్చుబాబు గతంలో కవితకి ఆడిటర్గా పనిచేసినటువంటి బుచ్చుబాబు కూడా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి గతంలో పనిచేసినటువంటి మనీష్ సిసోడియా అదేవిధంగా ఆప్ నేతలతో కలిసి కవిత ఒక అవగాహన కుదుర్చుకున్నారు. దాంట్లో భాగంగానే ఈ కుట్రలో భాగంగానే ఒక కాన్స్పిరసీ జరిగిందనేటువంటిది ఆయన చెప్పిన అంశాల ఆధారంగా ఈడీ అభియోగాలు మోపింది. కాబట్టి అన్ని అంశాలపైన కూడా అరుణ్ రామచంద్రన్ పిళ్ళై కవితను కలిపి ఇవాళ ప్రశ్నించబోతున్నారు కవిత. రైట్, థ్యాంక్ యూ టు యూ సార్.